పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేయుచున్నాను. 11వ తారీఖు ఏప్రిల్ నెల 2022వ సంవత్సరం, మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు, కీర్తన 27:1-3 వరకు, మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈనాటి సువార్త యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈనాటి ధ్యానాంశం, యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడచెను. మరి యొక్క ధ్యానాంశంపై మన యొక్క సందేశం ఆధారపడి ఉందని గమనించాలి. దీవెనలు ఏ విధంగా వస్తాయంటే, దీవెనల యొక్క రహస్యం మనం తెలుసుకోవాలంటే ఒక ఉదాహరణను విని ఉండాలి. అనేక సంవత్సరాల క్రితం ఉద్యోగం వెతుకుతూ నిమిత్తం ఇల్లు వదిలి వచ్చిన యవనస్తుల్ని దైవ సేవకుడు కలుసుకొని, నీవు ఎటువంటి పని చేయగలవని ప్రేమతో అడిగాను. కేవలము సబ్బు తయారు చేయటం మాత్రమే తానెరుగుదననియు, దానిని బట్టి తన తండ్రికి సహాయముగా ఉండినట్లు చెప్పాను. ఇద్దరు మోకరించి దైవజనుడు ఆసక్తిగా ప్రార్థించి ఆశీర్వదించెను. యవనుడా, నీవు మొదట ప్రభువు నాకు నమ్మకస్తునిగా ఉండవలెను, క్రమముగా దశమ భాగము చెల్లింపవలెను, రెండవదిగా నీ పనిలో నమ్మకముగా ఉండుము, అతి శ్రేష్టమైన సబ్బునే ప్రజలకు అందింపుము. యవనస్తుడు మరో స్నేహితునితో కలిసి సబ్బుల కంపెనీ ప్రారంభించెను. $1 రాబడి దొరికినాను. దానిలో కూడా ప్రభువునకు 10వ భాగం చెల్లించెను. కొంతకాలం తర్వాత కంపెనీ పూర్తి బాధ్యతను వహించెను. వివాహం చేసుకొనెను. వ్యాపారము విస్తరించెను. విస్తారముగా లాభము లభించెను. తను ఆశీర్వదించిన దేవునికి 10లో 2 భాగములు ఇచ్చెను. వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుచుండెను. రాబడిలో సగము ప్రభు సేవకు ఉత్సాహంగా ఇచ్చెను. అతని కుటుంబము వర్ధిల్లెను. బిడ్డలు ఒలివు మొక్కల వలె ఎదిగి తనకు గాని తన బిడ్డలకు గాని ఏమీ లేకుండెను. కాబట్టి తన రాబడి యావత్తును దేవుని సేవకు రాసి ఇచ్చెను. ఆయన పేరు కోల్గేట్. ప్రఖ్యాత కక్షణ సబ్బులు టూత్ పేస్టులు తయారు చేయవాడు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధ్యానం సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పరలి పారును. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనందరికీ ఒక గొప్ప విశేషమైనటువంటి కార్యాన్ని ఈనాడు మనం సువార్తలో తెలుసుకుంటూ ఉన్నాం. అది ఏమనగా, అభిషేకము అనేది దేవుని యొక్క వరం. దేవుడు తన మనిషిని తన సేవకు పిలిచి, నమ్మకముగా ఉండు, విశ్వాసంతో జీవించు, నిన్ను జాతులకు జ్యోతినిగా నియమిస్తున్నాను, నా ముందు కాపరిగా ఉండు, నా సొంత ప్రజలకు ఏ కష్టం రాకుండా కాపాడు అని సౌలు రాజును దేవుడు అభిషేకించాడు. అతని అవిధేయత వల్ల దావీదు రాజును అభిషేకించాడు. ఈ అభిషేకంలో గొప్ప బరువు బాధ్యత నెలకొని ఉన్నాయి. అదే విషయాన్ని సువార్తలో ధ్యానిస్తూ ఉన్నాం. బెతానియాలో అభిషేకం. అభిషేకం అనగా ప్రభువు జీవితంలో అనేక మార్లు దేవుడు ప్రత్యక్షమై మరి దివ్యవాణి ద్వారా పవిత్రాత్మతో ఆయన్ను అభిషేకించటం వివిధ రకాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు మరీ తల్లి గర్భమునందు జన్మింపక ముందు ఆమెను దేవుని అనుగ్రహానికి పాత్రురాలైంది. కుమారునిగా అభిషేకం పొందాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము, పవిత్రాత్మ నీపై వెంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు
దేవుని కుమారుడు అని పిలువబడును. ఈ వాక్యం తల్లి గర్భంలో పడకముందే యేసు ప్రభు పవిత్రాత్మతో నింపబడినాడు. దేవుని కుమారుడిగా జీవించాడు, దేవుని కుమారుడిగా అభిషేకం పొందాడు. మరి యోహాను సువార్త 3:22 చూసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ శరీర రూపమున పావురం వలె ఆయనపై దిగివచ్చెను. నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. మరి ఈ యొక్క అభిషేకం బహిరంగ జీవితానికి సన్నాధమయ్యింది. కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. మార్కు సువార్త 1:15 పేదలకు సువార్త, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపు, పీడితులకు విమోచనము, తన్ను తాను రిక్తునిగా చేసుకుని సేవకు రూపం దాల్చి మానవ మాతృడిగా జన్మించాడు. మరి ఆయన యొక్క బహిరంగ జీవితానికి పవిత్రాత్మ దేవుడు ఆయనలో ఉన్నారని, అభిషేకాన్ని పొందారని, ఆ అభిషేకం ద్వారా అనేక అద్భుత కార్యాలు చేశారని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి 3వ సంఘటన మనం ధ్యానించినట్లయితే, మత్తయి సువార్త 17:5 యేసు క్రీస్తు మానవ స్వభావము దైవ స్వభావం మిళితము అని తండ్రి దేవుడు రుజువు చేయుటకు దివ్య రూపణ ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘం నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని మరి శిష్యుల్లో ఉన్నటువంటి అనేక భావాలను, అనేక భేదభావములను ప్రభు పటాపంచలు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక మానవుడు కాదు, ఈయన నా కుమారుడు, నేను మీకై పంపించినటువంటి నా పుత్రుడు అని శిష్యులకు వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. మరి అదే విషయాన్ని ఇంకొక చోట మనం ధ్యానిస్తే, మానవుల చేత అభిషేకింపబడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 12:1-7 ఈనాటి సువార్తను మనం ధ్యానించినట్లయితే, అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరునర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క వాక్యాలను మార్కు సువార్త 14:39-9 మత్తయి సువార్త 26:1-5 మనం ఈ యొక్క వాక్యాలని ధ్యానిస్తూ ఉంటాం. అయితే ఈ అభిషేకంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని మనం ధ్యానిస్తే, ఈ అభిషేకం వల్ల ప్రభు యొక్క దేహము భూస్థాపితానికి రెడీ అవుతూ ఉంది, ప్రారంభమవుతూ ఉందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క దేహము ఈయన ఈ లోకంలో ఎటువంటి సైతాను శక్తుల చేత కానీ పాపం చేత కానీ మలినము లేదు అని మన దేవునికి తెలుసు. కానీ మానవ మాతృలుగా మనందరికీ ఆయన యొక్క శరీరాన్ని మానవ మాతృలు అభిషేకిస్తూ, నీవు రాజువు, నీవు దేవుడవు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి జ్ఞానులు కూడా సుగంధ ద్రవ్యాలను, పరిమళ ద్రవ్యాలను తీసుకుని వచ్చి ఆయన దేవుడు అని సాష్టాంగ నమస్కారం చేశారు. ఈనాటి ఈ యొక్క స్త్రీ యొక్క గొప్ప కార్యాన్ని మరి మనం ధ్యానిస్తూ ఉండగా, అయ్యా నీవు తప్ప మాకు ఎవరు లేరు అని తన పాప భారాన్ని ప్రభు పాదాలు చెంత ఉంచి, నీవే మా దేవుడవు అని ఆ స్త్రీ అంగీకరించటం ద్వారా మనందరం కూడా ప్రభువుని ఈనాడు మన యొక్క గొప్ప దేవుడిగా మనం అంగీకరించాల్సి ఉంది. అంతేకాదు, ఆమెకు అందమైనటువంటి ఆ యొక్క శరీర కురులతో ఆ పాదాలని తొడవటం ఒక గొప్ప విశేషం. మరి ఆడవాళ్ళకి, స్త్రీలకు ఒక శిరోజాలు గొప్పతనం
వారికి ఎక్కువగా తెలుసు. ఎందుకనగా వాటిని ఎంతో అందమైనవి, పవిత్రమైనవిగా వారు చూసుకుంటూ ఉన్నారు. మరి ఈ అందం, ఈ యొక్క అందం చందం అంతా వ్యర్థం అని ఈనాటి యొక్క సువార్త తెలియవరుస్తూ ఉంది. అంతేకాదు, యేసు ప్రభుని మరి భూస్థాపితానికంటే మరణానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి క్షణముగా మనకి ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణలో మనం తెలుసుకొని ఉన్నాం. మరి కోల్గేట్ అన్నటువంటి మరి గొప్ప ధనవంతుడు తన యొక్క వస్తున్నటువంటి రాబడిని సమస్తాన్ని మరి దేవుని సేవకు రాసి ఇచ్చాడని విన్నాము. మరి ఈ యొక్క స్త్రీ యొక్క గొప్పతనాన్ని చూసినట్లయితే అధికమైనటువంటి వెలతో మరి యొక్క సుగంధ ద్రవ్యాలను కొని ప్రభు యొక్క పాదాలను పాదాలను అభిషేకించటం ద్వారా మరి ఆమె యొక్క చేసినటువంటి యొక్క గొప్ప కార్యం ప్రపంచమంతటిలో ఎక్కడైతే ఈ సువార్తను ప్రకటింపబడుతుందో ఆమెను మెచ్చుకుంటారని ప్రభు గొప్ప వాగ్దానం చేశారు. మరి ఇటువంటి గొప్ప దేవుణ్ణి మరి మనం ఏ విధంగా అభిషేకించాలి, మనం ఏ విధంగా ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అనేటువంటి గొప్ప విషయాన్ని మనం ధ్యానించాలి. మరి మనం ప్రార్థిస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉన్నామా, కన్నీటి ప్రార్థనతో ప్రార్థిస్తూ ఉన్నామా, మరి హృదయం విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తున్నామా గమనించుకోవాలి. దేవునికి అతి ప్రియమైనటువంటిది హృదయం పరివర్తనతో మరి విరిగి నలిగిన హృదయంతో దేవుని చెంతకు వచ్చినప్పుడు మరి ఈ స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే ఆమె చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యం ప్రపంచమంతటా కొనియాడబడుతూ ఉందని ఒక గొప్ప అవకాశాన్ని ఆ తల్లికి ఇచ్చాడు. మరి మన జీవితం ద్వారా ప్రభువుని మరి ఈ యొక్క పరిశుద్ధ వారంలో ఉండగా మన ప్రార్థన ద్వారా ప్రభువుని ఆరాధించుదాం. మన యొక్క స్తుతుల ద్వారా ప్రభువుని స్తుతించి ఆరాధించి ఘనపరచుదాం. దయగల సర్వేశ్వరుడు మనందరినీ కూడా ఈ పవిత్ర కాలంలో కాచి కాపాడుదురుగాక, ప్రభువుకి ఇష్టలుగా జీవించినట్లు మనందరినీ ప్రేరేపించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.